కన్ఫ్యూజ్ ఏముంది సార్, సినిమా స్టార్ట్ అయ్యేది ప్రేమ మీద, కానీ సినిమా తిరిగేది దాని చుట్టూ, ప్రేమ చుట్టూ కాదండి, ఇంకొక వేరే జానర్ షిఫ్ట్ లాగా ఉంటుంది సినిమా. సో కొత్త రకం సినిమా కాబట్టి మనం ముందే క్లారిటీగా ఆడియన్స్కి అర్థం కావాలి ఎలాంటి సినిమాకి వెళ్తున్నాము అని, నాట్ ఎ లవ్ స్టోరీ అని క్లియర్గా చెప్పే ఉండే. భలే ఉంది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ముందు సినిమా జాంబీ కామెడీ అండి, అది అది అందులో భయం ఏం లేదు. ఈ సినిమాకి వస్తే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. మేబీ కొత్త రకం సినిమాలు చేస్తే నా అలాంటి యంగ్స్టర్స్కి సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. ఎక్కువ మంది చూడడానికి రీజన్ ఉంటుంది సినిమా చూడడానికి, కథ కోసం వచ్చి చూస్తారు కదా, అందుకు అలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు. సరే 50 సినిమాలు నా లెక్క కాదు కదండి. అదేంటండి, మన టాలీవుడ్లో ఇప్పుడు జరుగుతున్న మూడు బిగ్గెస్ట్ ఫిల్మ్స్ రీమేక్స్ అండి, మూడు బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇన్ టాలీవుడ్. ఒక మంచి కథ ఎక్కడైనా దొరికిందంటే, ఇప్పుడు మీరు ఇందాకన్నారు అందరూ కొత్త కథలు ఫ్రెష్ ఐడియాస్ చేస్తున్నారు, నేను ఫ్రెష్ ఐడియా, జాంబీ రెడ్డి కంటే ఫ్రెష్ కాన్సెప్ట్ ఎవరు తెస్తారు, నా నెక్స్ట్ సినిమా కూడా ఒరిజినల్ ఫిల్మ్. బట్ నేనంటుంది ఏంటంటే, ఇలాంటి కథ చెప్దామని ఉన్న హీరోలు అందరూ ప్రయత్నించారండి, ఈ సినిమా చూసి ఈ సినిమా తెచ్చి చేసి ఈ కథ జనాలకి చెప్దామని. బట్ లక్కీగా నా దగ్గరకు వచ్చింది. అలాంటప్పుడు ఎందుకు వదులుకుంటా, కొత్త రకమైన కథ ఎక్కడున్నా ప్లస్ ఫ్యాంటాస్టిక్గా చెప్పారు, మన దగ్గర ఇలాంటి స్టోరీ టెలింగ్ ఎప్పుడు లేదు. సో దాన్ని అడాప్ట్ చేసి మనాలకు కూడా చూపిద్దామనే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. అది మీరు ఆల్రెడీ ఒక్కసారి అలా కన్నుగొట్టారు, మొత్తం పొరవడానికి పడున్నారు ప్లాట్ అయిపోయారు. సో బట్ మీరు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు యూ హ్యావెంట్ టేస్ట్ ద సక్సెస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో మరి ఈసారి ఈ సినిమాతో ఎలా హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి, ఈ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? Definitely, as somebody who's worked in the movie, I would definitely want my movie to do well. Okay. But irrespective of success or failure, I feel like at the end of the day, the satisfaction that you got from working in it and the kind of feedback you get for your performance is all that matters. Okay. Some movies may do well, some movies may not do well. Okay. So it's not only about if the movie is good or not, it's other circumstances as well. Okay. So I feel like at the end of the day, the artistic satisfaction is all that matters. Maharshilo Mahesh Babu garu chepparu kada sir, success is a journey, it's not a destination. Okay, ante actually generally ante manam edana cinema lo act chestunnante ade vere vaatlo ekkada remake ad ayyindi, but idi malayali cinema, meer malayali hero, but akkada cinema lo ikkada remake lo first original lo kaakunda ikkada remake lo avakasam ichindi kada, ela undi experience meeku? It's definitely a great experience because it being a Malayalam movie, it's definitely special to me, it's close to my heart, and I watched the movie and I really enjoyed it also. Okay. So and I got a really strong character to play in the movie, so I feel like it's a good experience and I'm like forever grateful for it. Meeku Prashant Varmake madhya anta friendship kalagundi, idram kalisi journey mall pettevandi, ante aina prayatnallo unde vallu, nenu prayatnallo unde vandi, cinema industry lone parichavandi aina edo cinema cheddam ani audition ki nannu pilichi 2013 lo హీరోగా నన్ను పెట్టి సినిమా చేద్దామని నన్ను పిలిచి చేశారు. తర్వాత కొన్ని ఆ ప్రొడ్యూసర్కి ఉన్న ఫినాన్షియల్ ట్రబుల్స్ వల్ల స్టార్ట్ అవ్వాల, ఆ తర్వాత అలా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయడం జరిగింది. ఎప్పుడైతే మన హార్డ్షిప్స్లో ఒకరు మన పక్కన ఉంటారో ఇంకా బాండ్ స్ట్రాంగ్ అయిపోద్ది కదా. సో అదండి సంగతి. అయితే లాక్డౌన్ ముందు అనౌన్స్ చేశారు ఆల్రెడీ, ఇంకో 3 డేస్లో థియేటర్స్లోకి వస్తామని, రిలీజ్ అన్నీ అయిపోయింది, బట్ సినిమా ఆగిపోయింది. ఆగిపోయిన ఫస్ట్ సినిమా మీదే, ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ఫస్ట్ సినిమా కూడా మీదే, మరి ఈ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు, ఈ మూమెంట్స్ ఎలా ఉన్నాయి మీకు ఫస్ట్ సినిమా కాబట్టి ఆఫ్టర్ లాక్డౌన్? జూలై 30న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ ఓపెన్ అవుతున్నాయండి. మొదటి సినిమాగా ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ వస్తుంది. కొత్త రకమైన కథ అయితే చెప్పాం డెఫినెట్గా, అది కొత్త తరహాలో చెప్పాం. మనం రెగ్యులర్గా తెలుగు సినిమాలో హీరో అంటే ఇలా ఉండాలి, హీరోయిన్ ఇలా ఉండాలి, వాటిలన్నింటినీ బ్రేక్ చేస్తూ మనని ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు కదా కొత్త సినిమాలు చూపించండి అని, అలాంటి ప్రయత్నమే చేయడం జరిగిందండి. బట్ దాన్ని ఏదో బాగా ఓవర్ న్యాచురల్గా అలాగేం చేయలేదండి, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడుతూ ఫ్యాంటాస్టిక్ ఆర్ఆర్తో, మన్శర్మ గారు అబ్బాయి మహతీ గారు ఆర్ఆర్తో చేయటం జరిగింది. సో ప్రేక్షకులు అందరూ మళ్ళీ డెఫినెట్గా థియేటర్కి వస్తారు, అందరూ వెయిట్ చేస్తున్నారు థియేటర్స్ ఓపెన్ అవ్వడం కోసం. అండ్ థియేటర్స్
సేఫర్ దెన్ ఎవర్ పొజిషన్లో ఓపెన్ అవుతున్నాయి. విపరీతమైన శానిటైజేషన్ ప్రోటోకాల్స్ అన్నీ తీసుకుంటున్నారు. అందరూ మాస్క్లు వేసుకుని థియేటర్స్కి వస్తారని కోరుకుంటున్నా. సినిమా నచ్చితే తప్పకుండా ఇంకో నలుగురికి చెప్పండి, కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి.